జిల్లా సామర్లకోట పట్టణ మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 13 అంశాలతో కూడినటువంటి అజెండాను ప్రవేశపెట్టగా వీటిపై కౌన్సిల్లో చర్చ జరిగింది. అనంతరం కొన్ని అంశాలు మాత్రం ఆమోదించి మిగిలిన అంశాలను వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశానికి పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప హాజరయ్యారు. మనం చనిపోయినప్పుడు మనం పూర్తిగా ఆయన రావాల్సిన పిలిపించండి కూడా మన ఓట్ చేయమట్లేదు. ఖచ్చితంగా కరెంట్ వచ్చి సీరియస్ తీసుకుంటారు లేకపోతే తీసుకోరు. దాన్ని నేను కానీ నీరు కానీ అక్కడ కొట్టి నేర్చుకోలేక మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడతాను రెండు ముఖ్యంగా ఈ వాటర్ వర్క్స్ దగ్గరికి వచ్చినప్పటికి మీరు అక్కడ ఒక లెటర్ ఒకటి రాయాలి సుబ్బారావు గారు. మనం నీరంతా కొట్టు నీరు ఎప్పుడు చూసి ఆనవాయిపోయింది. అది దాని కొట్టలో చేయమని MRO ఆటో పెట్టి ఇంకా వాటర్ కంట్రోల్ చేస్తే మంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ కుడిపోయిన వాటర్ ఆ చెరువులో వెళ్తుంది. దాని కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ప్రాన్స్పరెంట్ అయితే మనం అడగకపోతే మనతో కూడా వెళ్ళి అక్కడ కంట్రోల్ చేయాలి. ఆ వాటర్ తాగుతున్నారు అందరూ కూడా. దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి చెప్పుకుంటున్నాడు. మొన్న కొంత రిపేర్ చేసే కానీ వాటర్ కొంచెం బాగానే ఉంది. దాని ఇంకా ఏమైనా ఉన్నది మంచినీటి ప్రాధాన్యత ఉంటాయి తప్పనిసరిగా మా మంచి ప్రాధాన్యత. రెండు ఈ డ్రైనేజ్ మీద ప్రాధాన్యత ఉంటాయి. ముట్టి నీళ్లు ఉండిపోయిన వలన ఇలా దోమలు ఏమవుతాయి లేదా మనం ఖచ్చితంగా దాని మీద ప్రయత్నం ఇవ్వండి. మంచినీళ్ళు కానీ దీనికి కానీ ఇవ్వండి. అలా మూడు కరెంటు ఎక్కడైనా బాధ్యత మాట్లాడుకుని ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వైర్ డౌన్ అయిపోయినా ఇవన్నీ సెపరేట్ చేసే బాధ్యత దీని మీద ఉంది. వైర్ చాలా చోట్ల డౌన్ అయిపోయి గడిపోయి ఫైర్ అవుతున్నాయి అన్నది కూడా అక్కడ నాకు తీసుకొచ్చింది. నేను ఇంజనీర్తో మాట్లాడి నేను అందుకని ఇంజనీర్తో మాట్లాడితే డబ్బు ఖర్చు అవుతుంది మున్సిపాలిటీ ఖర్చు కట్టాలంటారు. మున్సిపాలిటీ డబ్బు లేదంటారు. దాని మీద మినిమం ఏముంటే అలాంటి కూడా మీరు మీట్ అయ్యి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవచ్చు. అది కూడా ప్రమాదమే. ఎందుకంటే యాక్సిడెంట్ ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ యాక్సిడెంట్ బాగా ఎక్కువ అవుతుంది. దాని మీద కూడా క్లియర్ చేయవలసింది కోసం శాలరీ బాగా చేయండి ఈ డ్రైనేజ్ బాగా చేయండి కోరుకుంటున్నాను. అందరూ ఒక అనుకున్నాడు భూ అమ్ముకున్నాడు. నా అనుభవం ఏంటంటే ఆ భూ అమ్ముకున్నాడు కారణం అతను ఏదైనా ఈ వర్క్లో పెట్టుబడి నా అనుమానం ఉంది. లేకపోతే ఉద్యోగస్తుడు భూ అమ్ముకునే పరిస్థితి తెలియదు. దాని మీద కూడా ఏమైనా ఉన్నాయా ఆ బిల్లులు ఏమైనా వర్క్ పెట్టుబడి ఆ బిల్లులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసి మీరు ఇవ్వచ్చిన బాధ్యత మీకు ఉంది ఇంజనీర్గా మీకు బాధ్యత మీ సోదరుడి గారు. అంతేకాదు నేను గురేసిన గారు నేను ఆ ఫ్యామిలీ కూడా నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు కలగారు చెప్పాను నేను వాళ్ళు ఏమంటారంటే ఈ కన్వీనియన్స్ గ్రౌండ్స్ అన్నది ప్రయత్నం ఉంది ప్రయత్నం చూడాలి ప్రయత్నం వస్తుంది చెప్పడం జరిగింది. మళ్ళీ కుదరదు సజెస్ట్ చేసి మీరు మేము కూడా ఫ్యామిలీకి ఉద్యోగం వచ్చేలాగా మనం చేతులు తీసుకోవడం ఉంది. కానీ మీ వర్క్స్లో అది ఖచ్చితంగా పెట్టుబడి ఏమైనా ముందుగానే పెట్టుకుంటే మీరు ఎవరిదైనా పెట్టాడు ఈ వర్క్ దగ్గర పెట్టాడు ఆ డబ్బులు పెట్టే బాధ్యత మీ మీద ఉందా కాంట్రాక్ట్ ఇస్తాను కట్ చేయాలి.
అది ఇంపార్టెంట్ దాని కూడా కావాలి డబ్ల్యూఆర్పీటీ అయితే అలాగే ఉండాలి అయితే ఇది ఆర్పీటీ